సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కరోనాకి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మళ్ళీ కోరలు చాస్తున్న కరోనా అంటూ మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. మళ్ళీ కోవిడ్కి సంబంధించి కేసులు అయితే దాదాపు మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. కరోనా మళ్ళీ డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉంది. దాదాపు 84 దేశాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా హెచ్చరించిందనమాట. 2 వారాల్లో కేసుల సంఖ్య సాధారణం కంటే 20% పెరిగిందని కూడా చెప్పడం అయితే జరిగింది. సో నేపథ్యంలో ఒక పక్కన పారిస్ ఒలింపిక్స్లో 40 మంది అథ్లెట్లకు కూడా కరోనా అయితే సోకిందనమాట. అయితే జెనీవాలో WHO డైరెక్టర్ వాన్ కేర్ కోవ్ గారు అయితే నిర్వహించిన ప్రెస్ మీట్లో కోవిడ్ పరీక్షలు చేస్తే 10% పాజిటివ్ కేసులు నమోదైన సంగతి అయితే తెలిసింది. సో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా కరోనా కేసులు అయితే నమోదవుతున్నాయని చెప్పారు. ఈసారి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారన్నమాట ఆమె. ఇక అమెరికా, యూరప్, పశ్చిమ ఆఫ్రికాలో కొత్త ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతూ ఉన్నాయని, గత 18 నెలల్లో కోవిడ్ వ్యాక్సిన్ల లభ్యత కూడా గణనీయంగా తగ్గిపోయిందని, ఈ నేపథ్యంలో ప్రమాద సంకేతాలు అయితే ఉన్నాయని, మళ్ళీ వ్యాక్సిన్లు అయితే పెంచాలని, ఎందుకంటే కోవిడ్ కేసులు మళ్ళీ పెరిగిపోతున్నాయని చెప్పేసి చెప్పారన్నమాట. మళ్ళీ ప్రజలందరూ కూడా వ్యాక్సిన్లు తీసుకుంటే తప్ప మళ్ళీ దీన్ని అయితే ఎదుర్కోలేమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని